నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. మన దేశంలో మెడికల్ టూరిజం పెరుగుతుంది. ప్రస్తుతం ఈ రంగం ఎదుగుదల నెమ్మదిగానే ఉంది. కానీ మున్ముందు వైద్య సేవలకు భారత్ గమ్యస్థానంగా మారుతుందని చెప్పడానికి సందేహం అక్కర్లేదంటున్నారు నిపుణులు. ఇంతకీ భారత్లో మెడికల్ టూరిజం అభివృద్ధికి కారణమేంటి? ఏ అంశాలు అనుకూలంగా ఉన్నాయి? మెడికల్ టూరిజం అభివృద్ధిలో ప్రభుత్వ పాత్ర ఏంటి? ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు దానికి చికిత్స ఎక్కడ లభిస్తుంది, ఎంత ఖర్చవుతుంది, అంత స్తోమత తనకు ఉందా అని ఆలోచిస్తాడు రోగి. అలాగే సక్సెస్ రేట్ ఎంత, ఎన్ని రోజుల్లో కోలుకుంటారనేది కూడా కీలకమే. వీటినన్నింటినీ బేరీజు వేసుకున్నాకే ఆయా వైద్య ప్రక్రియలకు రోగులు సిద్ధమవుతారు. కావడానికి దూర ప్రాంతమే అయినా తక్కువ ఖర్చులో మెరుగైన వైద్యం లభిస్తుందంటే అక్కడికి వెళ్లడానికి వెనకాడరు రోగులు. ఇలా వైద్యం కోసం రాష్ట్రాలు, దేశాల సరిహద్దులు దాటి వెళ్లడాన్నే మెడికల్ టూరిజం అంటారు. ప్రస్తుతం వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నారు. అవయవాల మార్పిడి దగ్గర నుంచి కృత్రిమ అవయవాల అమరిక వరకు సాధ్యమవుతోంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఆయా వైద్య ప్రక్రియలకయ్యే ఖర్చెంత అంటే గతంలో ఈ ప్రశ్నకు వచ్చే సమాధానం విని కళ్ళు తేలేయాల్సి వచ్చేది. కొన్నింటికి విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కాలం మారింది. మన దేశంలోనే అవి అందుబాటులోకి వచ్చేశాయి. పైగా వాటికి మన దగ్గర ఖర్చు కూడా తక్కువ. ఫలితంగా మన దేశంలో వైద్య పర్యాటకం పెరుగుతోంది. మెడికల్ టూరిజం పెరగడానికి దోహదపడే అంశాల్లో మొదటిది నైపుణ్యం గల వైద్యులు, రెండోది అత్యాధునిక వైద్య విధానాలు, పరికరాలు అందుబాటులో ఉండటం, ఇక మూడో అంశం చికిత్సకయ్యే ఖర్చు. ఈ మూడు అంశాల్లో అభివృద్ధి చెందిన దేశాలకు ఏమాత్రం తీసిపోని స్థాయికి ఎదిగింది భారత్. మన దేశంలో వైద్య నిపుణుల కొరత లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక వైద్య పద్ధతులన్నీ మనవాళ్లు అందిపుచ్చుకుంటున్నారు. వాటిని మన దేశంలోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ప్రోత్సాహం లభిస్తోంది. మన దగ్గరే మెరుగైన వైద్యం లభిస్తుండడం వల్ల చికిత్స కోసం అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతోంది. పైగా మన దేశంలో చికిత్స ప్రారంభమైన దగ్గర నుంచి తీసుకునే జాగ్రత్తలకు చేయాల్సిన ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని వైద్య పరికరాలు, ఇంప్లాంట్స్తో పాటు ఔషధాలను ఇప్పటికీ మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మిగతావన్నీ మన దేశంలో తయారవుతున్నాయి. దీంతో కారు చౌకగా లభ్యమవుతున్నాయి. మన దగ్గర గల అపారమైన మానవ వనరుల వల్ల చికిత్స తర్వాత రోగి కోలుకునే వరకు చేసే సేవలకు కూడా తక్కువగానే ఖర్చవుతుంది. దీంతో వైద్యం చేయించుకోవడానికి విదేశాల నుంచి భారత్కు వస్తున్నారు రోగులు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇట్లా మెడికల్ టూరిజం ఆఫర్ చేసినప్పటికీ ఇండియాకి కొన్ని స్పెసిఫిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో హైదరాబాద్కి ఇంకా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకని మెడికల్ టూరిజము ఇండియా ఒక గ్లోబల్ డెస్టినేషన్గా మారడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక $6 బిలియన్ US డాలర్స్ వర్త్ మెడికల్ టూరిజం ఇండియాలో జరుగుతూ ఉంది. అది 13 బిలియన్స్ వరకు అవ్వచ్చు 2026 అనేది ఒక అంచనా. హృద్రోగులు, క్యాన్సర్ బాధితులు, నేత్ర దంత సమస్యలతో బాధపడుతున్న వాళ్లు అధికంగా వస్తున్నారు. అలాగే మోకాలు, కాలేయ మార్పిడి చికిత్సల కోసం భారత్కు అధికంగా వస్తున్నారు రోగులు. అత్యాధునిక పరికరాల సాయంతో అత్యంత నాణ్యమైన వైద్యాన్ని తమ దేశాల్లో కంటే తక్కువ ఖర్చుతో భారత్లో పొందే అవకాశం ఉండడమే దీనికి కారణం. ప్రస్తుతం ప్రపంచ మెడికల్ టూరిజం ఇండెక్స్ MTIలో భారత్ 10వ స్థానంలో ఉంది. 2020 నుంచి అదే స్థానంలో కొనసాగుతోంది. మన డాక్టర్లు, ఆసుపత్రుల్లో ప్రమాణాలకు ఇది అద్దం పడుతుంది. ఇటీవల కాలంలో భారత్లో మెడికల్ టూరిజం పెరిగింది. ఈ ఏడాది భారత్లో మెడికల్ టూరిజం 73 లక్షల మందికి చేరుతుందని క్రెడిట్ రేటింగ్ సంస్థ క్రిజిల్ అంచనా వేసింది. భారత్లో ప్రత్యామ్నాయ వైద్య విధానం కూడా మెడికల్ టూరిజం పెరగడానికి ఓ కారణం. ఆపరేషన్ అవసరం లేకుండా సమస్యకు పరిష్కారం చూపే ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం వంటి విధానాలకు అంతకంతకు ఆదరణ పెరుగుతోంది. ఆయుర్వేద వైద్యానికి కేరళ కేర్ ఆఫ్ అడ్రస్గా మారితే మైసూర్, రిషికేష్ యోగా డెస్టినేషన్లుగా ప్రాచుర్యం పొందాయి. చాలా వరకు ఆసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. నిపుణులైన వైద్యుల కొరత కూడా ఉంది. దీంతో వాళ్లంతా భారత్ వైపు చూస్తున్నారు. మన దగ్గర నైపుణ్యం గల డాక్టర్లున్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పైగా చికిత్స కోసం వేచి ఉండాల్సిన సమయం చాలా తక్కువ. ఇక వైద్య సేవల విషయంలో మన ప్రభుత్వాల నిబంధనలు కూడా ఇతర దేశాల నుంచి చికిత్స కోసం వచ్చేవాళ్లను ప్రోత్సహించేలా ఉంటున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి వచ్చే రోగుల కోసం నిబంధనల్ని సడలించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గంటల వ్యవధిలో వీసాలు, ఇతర పత్రాలను ప్రభుత్వం జారీ చేసింది. మన దేశానికి చేరుకోగానే ఆసుపత్రికి తరలించి వైద్య ప్రక్రియలను పూర్తి చేసి ప్రాణాలు కాపాడిన ఘటనలు అనేకం. మరీ ముఖ్యంగా సాంస్కృతిక అనుబంధం వల్ల పొరుగు దేశాల నుంచి చాలామంది రోగులు వస్తున్నారు. సౌందర్యం, ఆరోగ్య సేవలకు కూడా భారత్ గమ్యస్థానంగా మారుతోంది. ఈ రంగంలో కూడా విశేష అనుభవంతో పాటు
అత్యంత నైపుణ్యం గల డాక్టర్లు మన దేశంలో అందుబాటులో ఉన్నారు. ఇతర దేశాల్లో కాస్మెటిక్ సర్జరీ అంటే చాలా ఖరీదైన వ్యవహారం. ఓ రకంగా అది సామాన్యులకు అందుబాటులో ఉండదు. కానీ భారత్లో ఆ వైద్య ప్రక్రియలను కారు చౌకగా అందిస్తున్నారు. ఇది కూడా ఎన్ఆర్ఐలతో పాటు విదేశీయుల్ని భారత్కు రప్పిస్తోంది. ముఖ్యంగా వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేసే ప్రక్రియలు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, బొటాక్స్, ఫిల్లర్స్, బరువు తగ్గడం వంటి వాటి కోసం భారత్కు వస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో మెడికల్ టూరిజం మున్ముందు మరింత పెరిగే సూచనలు మెండుగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఒకప్పుడు మన దేశంలోని సంపన్నులు వైద్యం కోసం అమెరికా, బ్రిటన్ వెళ్లేవాళ్లు. అప్పట్లో అక్కడ నిపుణులైన డాక్టర్లు, మెరుగైన వైద్య సదుపాయాలుండేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి మన దగ్గరకొస్తున్నారు రోగులు. మరి మెడికల్ టూరిజం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేంటి? గతంలో గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు వంటి అవయవాలు పాడైతే చికిత్స ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అవయవ మార్పిడి అందుబాటులోకొచ్చింది. గతంలో చెడిపోయిన అవయవాన్ని తొలగించి రోగి ప్రాణాలు కాపాడేవారు. కానీ రోగికి అంగవైకల్యం తప్పేది కాదు. ఇప్పుడు కృత్రిమ అవయవాలు అమర్చుతున్నారు. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. సరే, చికిత్స చేయడానికి డాక్టర్లున్నారా? చాలా దేశాలను వేధిస్తున్న సమస్య ఇదే. తమ దగ్గర అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నా నైపుణ్యం గల డాక్టర్లు మాత్రం తగినంత మంది లేరు. ఫలానా ఆరోగ్య సమస్యకు ఫలానా చికిత్స ఉందని తెలిసినా ఆయా వైద్య ప్రక్రియలకు అయ్యే ఖర్చును రోగి భరించగలడా అన్నది కీలకంశం. ఈ కారణంగానే అభివృద్ధి చెందిన దేశాలకు చికిత్స కోసం వెళ్లే వాళ్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరోవైపు ఆయా ఆరోగ్య సమస్యలకు భారత్లో నిపుణులైన డాక్టర్ల ద్వారా నాణ్యమైన చికిత్స కారుచౌకగా లభిస్తుంది. ఈ కారణంగానే భారత్లో మెడికల్ టూరిజం పెరుగుతోంది. తొందరగా జరుగుతుంది, ఎక్స్పర్టైజ్తో జరుగుతుంది, కాస్ట్ తక్కువతో జరుగుతుంది, చాలా మర్యాదగా చూసుకోవడం కూడా జరుగుతుంది వాళ్ళని. ఇవన్నీ మన కల్చర్ కూడా, అతిథి దేవోభవ అనుకునే కల్చర్. మనం ఒకవేళ నాకు సోమాలియా పేషెంట్ మన దగ్గరికి వచ్చి మనం తీసుకున్నప్పుడు వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామంటే, వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ రిసెప్షన్ ఉండదు. మనం ఒక బ్రదర్లీ లవ్తో వాళ్ళని తీసుకుని వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. అందుకనే వాళ్ళకి చాలా ఇష్టం మనం అంటే. సో అందుకనే మనకి ఇండియాలో మెడికల్ టూరిజం బాగా. ప్రస్తుతం మన దేశంలో ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలతో పాటు నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. చాలా దేశాల కంటే మన దగ్గర వైద్యానికయ్యే ఖర్చు తక్కువ కావడంతో అభివృద్ధి చెందిన దేశాల నుంచి కూడా రోగులు మన దగ్గరకు వస్తున్నారు. రష్యాకు చెందిన మనం చేసేది లేకపోతే స్టెంట్స్ కావచ్చు, బైపాస్ సర్జరీస్ కావచ్చు, వాల్వ్ రీప్లేస్మెంట్స్ కావచ్చు, లేకపోతే పర్క్యుటేనియస్ వాల్వ్ రీప్లేస్మెంట్స్, అంటే ఇప్పుడు కాల్ నుంచే అయాటిక్ వాల్వ్ మార్చడం, మైటల్ వాల్వ్ మార్చడం జరుగుతుంది. ఇప్పుడు మౌంట్ సినాయిలో ఎంత ఫాస్ట్గా వాళ్ళు చేస్తారో యుఎస్లో, అంతే ఫాస్ట్గా మనం ఇక్కడ చేయగలుగుతాం, అంతే ఎక్స్పర్టైజ్తో చేయగలుగుతాం. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో కన్నా కొన్ని టెక్నాలజీస్ ఇండియాలో ముందు ఇంట్రడ్యూస్ అవుతాయి. షాక్ వేవ్ బెలూన్ అని ఉండేది. షాక్ వేవ్ బెలూన్ అంటే ఐవీఎల్ బెలూన్ అంటారు. క్యాల్సిఫైడ్ కరోనరీ ఆర్టరీస్ ఉన్నప్పుడు వాడతారు. అది ఇండియాలో వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత అమెరికాలో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 3 ఏళ్ల చిన్నారికి గుండె సరిగా పనిచేయకపోవడంతో చికిత్స కోసం భారత్కు తీసుకొచ్చారు తల్లిదండ్రులు. చెన్నైలోని ఆసుపత్రిలో ఆ చిన్నారికి జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న మెకానికల్ సపోర్ట్ పంపును అమర్చారు. దీంతో చిన్నారి ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. అమెరికాకు చెందిన ఓ యువకుడు దంత చికిత్స కోసం భారత్కొచ్చాడు. అతడి ఆరోగ్య సమస్యను తెలుసుకుని దానికి పరిష్కార మార్గాన్ని సూచించారు మన డాక్టర్లు. ఎలాంటి ఆపరేషన్ చేయాలి, ఎన్ని రోజుల్లో పరిష్కారం లభిస్తుందనే విషయాలను వివరించారు. అమెరికాలో కంటే చాలా తక్కువ ఖర్చుతో ఆ యువకుడికి శస్త్రచికిత్స చేశారు మన డాక్టర్లు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మన ఆసుపత్రులకు రోజూ ఇలాంటి కేసులు వస్తూ ఉంటాయి. మన దేశంలో మెడికల్ టూరిజం అభివృద్ధికి మెండుగా అవకాశాలున్నాయనే విషయాన్ని కొన్నేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో వైద్య పర్యాటకం అభివృద్ధికి చర్యలు చేపట్టింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ దిశగా అధికారులకు కీలక సూచనలు చేశారు. మన దేశాన్ని ప్రపంచ మెడికల్ హబ్గా మార్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వైద్యాన్ని వ్యాపారంగా కంటే సేవారంగంగానే చూస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వైద్య పరికరాలు, పన్నులు మినహాయిస్తున్నాయి. ప్రాణాధార ఔషధాలకు రాయితీలివ్వడం ద్వారా రోగులకు చౌకగా అందేలా చూస్తున్నాయి. మేఘాలయ తదితర ఈశాన్య రాష్ట్రాల్లో వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో చికిత్స కోసం వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి ఢిల్లీ, గోవా, పూణే, హైదరాబాద్ తదితర పట్టణాలకు వస్తున్నారు అక్కడి జనం. వైద్య సేవల కోసం వస్తున్న వాళ్లు పెరుగుతున్న కొద్దీ ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలు విస్తృతమవుతున్నాయి. నిపుణులైన డాక్టర్లతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. మౌలిక సదుపాయాలు కూడా మెరుగవుతున్నాయి. మన దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ టూరిజంను ప్రోత్సహిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు మెరుగైన సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. హైదరాబాద్ను మెడికల్ టూరిజం కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
1000 ఎకరాల్లో మెడికల్ హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆసుపత్రులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పూణే కూడా వైద్య పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. పూణేలో గల వైద్య సదుపాయాల కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా అక్కడున్న స్టేట్ ఆఫ్ ఆర్ట్ సదుపాయాలు మెడికల్ టూరిస్టుల్ని ఆకర్షిస్తున్నాయి. గడిచిన 10 ఏళ్లలో పూణేకు వైద్యం కోసం వచ్చే టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అత్యాధునిక వైద్య పరికరాలు, ప్రపంచ స్థాయి చికిత్స సదుపాయాలే దీనికి కారణమంటున్నారు అక్కడి వైద్య నిపుణులు. అవయవదానంలో మహారాష్ట్రలోనే కాదు దేశంలో పూణే అగ్రస్థానంలో ఉంది. 2023లో దేశంలోనే అత్యధికంగా 58 మృతదేహాలను మృతుల బంధువులు పూణే ఆసుపత్రులకు దానమిచ్చారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైని ఆనుకుని ఉండడం కూడా పూణేలో వైద్య పర్యాటక అభివృద్ధికి దోహదపడుతోంది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నా చికిత్సకు ఎక్కువగా ఖర్చు చేయాలి లేదా తమ వంతు వచ్చే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు భారత్లో చౌకగా సత్వరమే నాణ్యమైన చికిత్స అందిస్తున్నారు. అమెరికాలో హార్ట్ వాల్వ్ ఆపరేషన్కు కనీసం 100,000 రూపాయలు ఖర్చవుతుంది. అదే గోవాలో అయితే కేవలం 10,000 రూపాయలకు ఆపరేషన్ పూర్తి చేస్తున్నారు. పైగా నాణ్యతలో ఎక్కడా రాజీ పడడం లేదు. ఇప్పుడే అమెరికాస్ నుంచి కూడా రావడం మొదలైంది, యూరోప్ నుంచి కూడా కొంతమంది రావడం మొదలైంది. ఫారెస్ట్ నుంచి, ఫారెస్ట్లో కొంచెం తక్కువ ఉంటారు, అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. బట్ ఎందుకు ఇండియాకి వస్తున్నారంటే కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి చెప్పాలంటే, అమెరికాలో ఒక కార్డియాలజిస్ట్కి మీకు చెస్ట్ పెయిన్ ఉంది వెళ్ళి చూపించుకోవాలంటే 1 నెల రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారు. ఇండియాలో అట్లా కాదు. మీరు ఇవాళ్ళని కలవాలంటే ఇవాళ అపాయింట్మెంట్ తీసుకుని ఇవాళే వచ్చేయచ్చు. కాబట్టి మనకి ఫాస్టర్ ట్రీట్మెంట్ టైమ్స్ అన్నమాట. ఇవాళ నేను వచ్చారు యాంజియోప్లాస్టీ చేయాలి, వాళ్ళు ఘనా నుంచి వచ్చారు, సార్ ఇవాళ చేయించుకుంటాం మేము అంటే ఓకే అని చేసేసే కేపబిలిటీ ఇండియన్ హాస్పిటల్స్లో. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రితో పాటు సర్ గంగారాం ఆసుపత్రి, రాయవెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, సిఎంసి ఆసుపత్రుల్లో అరుదైన ఆరోగ్య సమస్యలకు సైతం చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. అలాగే ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లో నామమాత్రపు ఫీజుతో వైద్య సేవలు లభిస్తున్నాయి. మన దేశంలో సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలకు ఇతర దేశాల కంటే తక్కువగా ఖర్చవుతుంది. హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, నేత్ర దంత శస్త్రచికిత్సలు, కాస్మెటిక్ సర్జరీలు, చికిత్స ఏదైనా సరే కారు చౌకగా అందుబాటులో ఉంటున్నాయి. ఫలితంగా భారత్ మెడికల్ టూరిజం హబ్గా అభివృద్ధి చెందుతోంది.